విషపు పాము లాంటి చెల్లెమ్మని నేను ఎక్కడ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో గాని తెలంగాణలో గాని భారతదేశంలో గాని నేను చూడలేదమ్మా శర్మిలమ్మ అని నేను చెప్తా ఉన్నా. ఎంత అన్యాయం! మీ తండ్రి గారు చనిపోవడానికి మరణానికి కారకులైనటువంటి వారితో మీరు చేతులు కలుపుతారా? 16 నెలలు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా హింసించినటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా మీరు అధ్యక్షత వహిస్తారా? చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి ఎంతటి క్రూరమైనటువంటి చావు చస్తాడో అనే ఆ వ్యాఖ్యానించినటువంటి చంద్రబాబు నాయుడిని, మరణానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడితో మీరు కుట్ర పన్నుతారా మీ అన్నపైన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక కెమెరా ముందు నిన్న ప్రెస్ మీట్లో మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు, మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతుంటే మీరు ఒక్కటి గుర్తించారా? ఎవరి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు? ఆ కన్నీళ్ళకి టీవీ కెమెరాల్లో మీ కన్నీళ్లను చూపించారే కానీ ఆ కన్నీళ్ళకి ఎంత విలువ ఉంటుంది అన్నటువంటి విషయం మీరు గ్రహించారా? ఆ కన్నీళ్లకు విలువ లేదమ్మా. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పైన నుంచి ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంది ఈరోజు. ఆత్మక్షోభానికి గురవుతున్న చేస్తున్నటువంటి మీరు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు నమ్ముతారని మీరు భావించవద్దు అని నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు సూపర్ 6 అంటూ వచ్చి అమలు చేయకుండా, ఒక్కటంటే ఒక్క సూపర్ 6లో అమలు చేయకుండా తను వైఫల్యం చెందాడు కాబట్టే అక్క చెల్లెమ్మలని, అక్క చెల్లెళ్ళని, తల్లుల్ని తన వైపు లాక్కునేదానికి, ప్రజలను మభ్యపెట్టేదానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు జగన్ గారికి వ్యతిరేకంగా అన్నటువంటి విషయాన్ని, ఒక పావుగా మీరు తయారయ్యారు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని మీ అందరికీ మీకు నేను మనసారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరికొన్ని విషయాల్ని, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్ని మీకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మీ యొక్క అన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఒక లేఖ రాశారు. ఆ లేఖ టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేతికి ఎలా చేరిందమ్మా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ తర్వాత మీరు ట్వీట్ కూడా చేశారు, మీతో చేతులు కలిపినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీలు, మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తుంటే మీరు దానికి ప్రేక్షక పాత్ర మాత్రమే కాకుండా మీరు కూడా దా కుట్రలో భాగస్వామి కావడం అన్నటువంటిది చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం. జగన్ గారు ఇక కొన్ని విషయాలు ఆస్తులకు సంబంధించి మీకు చెప్పాలి. ఆస్తులకు సంబంధించి నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎంఓయు రాశారు, ఎంఓయు ఆ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరి మధ్య జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, షర్మిలమ్మ గారి మధ్య. ఎప్పుడు జరిగింది? 2019 ఆగస్టులో జరిగింది. అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది. ఆ రోజు అప్పటికి 2009లోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత 2009లో చనిపోతే 10 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే స్వంతంగా పిలిచి తనకై తాను తన ఆస్తిలో తను స్వార్జితం, తను స్వంతంగా ఆర్జించినటువంటి తన ఆస్తిలో, అంటే అంతకుముందే పంపకాలు పార్టీషన్ జరిగినప్పటికీ కూడా తను స్వార్జితమైనటువంటి ఆస్తిలో 40% మీకు ఇస్తానని ఆయన ఎంఓయు చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు ఈరోజు.